బిగ్ బాస్ చూస్తుంటా ఎలా అనిపిస్తుంది మేడం? యాక్చువల్ గా నేను చూసేది నాగార్జున గురించి. నేను చాలా బిగ్ ఫ్యాన్ నేను నాగార్జునకి. ఎవ్రీ అదే సాటర్డే సండే రోజు ఆయన వచ్చే కాస్ట్యూమ్ కోసమే నేను బిగ్ బాస్ చూస్తాను. ఓన్లీ నాగార్జున కోసమే చూస్తాను. అలా ఏం లేదు, షో బాగుంటుంది, రియాలిటీ షో కాబట్టి ఐ లైక్. ప్రజెంట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఫేవరెట్ అంటే అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, ఇంట్లో వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? గీతు. గీతు ఎందుకని అంటే అంత యాటిట్యూడ్ చూపిస్తాను నాకు నచ్చలేదు. ఆడపిల్ల అయ్యి ఉండి ఓకే అట్లా ఉంటుందని కాదు, చాలా ఎక్కువ ఓవర్ యాటిట్యూడ్ కనిపిస్తుంటది అంతే. ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సీక్రెట్ రూమ్ కి వెళ్తుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? దాన్ని తీసుకుపోయి అక్కడే పెట్టారు అసలు. యాక్చువల్గా అక్కడ ఉంటేనే అసలు అంటే తను కూడా చూస్తుంది అని ఉద్దేశం. అంతే అసలు నిజంగా చెప్పాలంటే ఫాదర్ తోటి కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా బయటికి రావట్లేదు. అంటే అంత వాళ్ళ షో చూపించట్లేదు. అంటే ఎట్లా అంటే రియల్గా ఎలా ఉండాలనుకుంటున్నారో యాక్చువల్గా బయటికి రావట్లేదు. అంటే వాళ్ళు చూపించట్లేదు నా ఉద్దేశం అంతే. ఎవరు రియాలిటీలో లేరు? లేరు, యాక్చువల్గా లేరు. అంతా పాతయ్య చూసుకొని వాళ్ళు నటించడమే అనిపిస్తున్నది. రియల్గా ఆడే వాళ్ళు ఎవరు నాకైతే కనబడట్లేదు. మై ఒపీనియన్. సో ప్రీవియస్ బిగ్ బాస్ బెటర్ అంటారు? చాలా చాలా అంటే చాలా. అఖిల్ ఫ్యాన్ నేను యాక్చువల్గా. అఖిల్ రెండు సార్లు చేసిన రెండు సార్లు కూడా మిస్ కాకుండా చూసినాం అఖిల్ని. రియల్గా కనిపించింది అఖిల్. ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన టాస్క్లు బాగున్నాయా లేకపోతే ప్రీవియస్ అప్పుడు చేసిన టాస్క్లు బాగున్నాయా? పాతయ్య నచ్చినాయి నాకు. అప్పుడు చూడాలనిపించేది, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు కూడా. ఇప్పుడు ఏంటంటే నాగార్జున సార్ గురించి చూడాలి ఇంకా అంతే. ఇంకా సో మీకు ఫేవరెట్ టాస్క్ అయితే? ఫేవరెట్ టాస్క్ టాస్క్ మేడం నాది మొన్న తీసుకెళ్లారు చూడండి, అదేవి కుండీలు తీసుకెళ్ళి సారీ వాయిస్ ఏంటైనా ఒక రకమైన ఇరిటేషన్ కలిగేది. వాళ్ళు ఉంటే అందరికి కూడా ఇబ్బంది హౌస్ లో కదా, ఆబ్వియస్ అందరికి ఇబ్బంది. అవుతున్నా మా పాప బాగా చూస్తుంది, అది మంచిగా కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాపకు చాలా ఇష్టం యాక్చువల్ గా. సో హౌస్ లో ఈ వీక్ కెప్టెన్సీ ఎవరైతే బాగుండను? కెప్టెన్సీ యాక్చువల్గా తను పేరు వస్తారు ఒక నిమిషం చెప్తాను. అదే సాంగ్స్ పాడతారు రేవంత్. రేవంత్ ఇష్టం. రేవంత్ యాక్చువల్గా చాలా, రేవంత్ది ఇందులో బెటర్, చాలా బాగా అనిపిస్తుంది. రేవంత్ ఒక్కడే నాకు నచ్చి మ్యాక్సిమం ఎక్కువ నామినేషన్స్ ఆయనకే పడతాయి. ఆయనకే పడతాయి ఎందుకంటే వాళ్ళు రియల్గా ఉంటుండు కొంచెం కాబట్టి వాళ్ళకే పడతాయి నామినేషన్. ప్రీవియస్ నాని గారు ఎన్టీఆర్ గారు కూడా హోస్టింగ్ చేశారు. ఓన్లీ నాగార్జున గారిదేనా? నాగార్జున వర్ గ్రీన్ నాగార్జున, ఎప్పటికీ నాగార్జున అంతే. నేను ఆ షో ఒక్కసారైనా చూడాలనుకుంటా నాగార్జున, అంటే వెళ్ళి డైరెక్ట్ గా చూడాలని నా కోరిక. ఛాన్స్ కూడా వచ్చింది, అతను ఛాన్స్ వచ్చింది, కోవిడ్ వల్ల మిస్ అయ్యా నేను. చూస్తూ ఉంటారు కదా నాగార్జున సార్ గురించి, ఇంకా మేము చూడాలి ఇంకా షో అంతే. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్ రియాలిటీ షో, కానీ రియల్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం అంతే అండి. రియల్గా ఉంటే బాగుంటుంది.